మీకు ఈరోజు గణేషుని పూజలో తులసిని ఎందుకు పూజించకూడదు, ఎందుకు వాడకూడదు అనే విషయం గురించి చెప్తున్నానండి. వినాయక చతుర్దశి నాడు అనేక పత్రాలతో పువ్వులతో తీసుకొని వచ్చి మనం వినాయకుడిని ఆరాధిస్తాం. కానీ ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు ఎంతో పవిత్రమైన తులసిని విఘ్నేశ్వరుడికి మాత్రం పూజించకూడదు. విఘ్నేశ్వరుడికి మాత్రం ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటంటే, పూర్వము భగీరథ తీరంలో విఘ్నేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు ధర్మధ్వజ యువరాణి గణేషుని చూచి మోహించి వివాహం చేసుకోమంది. అందుకు గణేషుడు కాదనటంతో ధర్మధ్వజ యువరానికి కోపం వచ్చి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. అందుకు ప్రతిఫలంగా విఘ్నేశ్వరుడు ప్రతిశాపమిస్తూ దీర్ఘకాలం ధర్మధ్వజ యువరాణిని రాక్షసుని చెంత ఉండమని శాపమిస్తాడు. గణేషుని శాపానికి చింతించిన రాజకుమార్తె వినాయకుణ్ణి మన్నించమని వేడుకుంది. అప్పుడు వినాయకుడు శాంతించి, కొంతకాలం నీవు రాక్షసుని దగ్గర ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెప్తాడు. అందుకే వినాయకుడికి తులసిని తన అర్చనలో ఇష్టపడాడు. ఇదండి గణేషుని తులసిని పెట్టకపోవటానికి గల కారణము. సో గణేషునికి గరికతో మనం కనుక పూజ చేస్తే మనకి ఉన్న ఆటంకులన్నీ తొలగిపోతాయి. మీకు ఏది దొరకనప్పుడు గణేషుని వినాయక చవితి రోజు గరికతో పూజించినా మనం అనుకున్న ఫలితం మనకి దొరుకుతుందన్నమాట. సో మీరు ఈ వినాయక చవితికి గణేషుని పూజించుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మనల్ని మృత్యుదేవత మనకి మానవుణ్ణి హెచ్చరిస్తుందండి. అది ఎప్పుడు ఏంటి అనే విషయం గురించి తాళపత్ర గ్రంథాల్లో ఉంది. దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మృత్యుదేవత మానవులకి అనేక విధాలుగా సంకేతాలు ఇస్తుంది. అంటే మన మృత్యు వస్తుంది అని మనకి ఒక 1 ఇయర్ ముందే అన్ని సింటమ్స్ అన్నీ మనకి మృత్యుదేవత చెప్తుందండి. దానికి మనకి కారణాలు ఏంటి అంటే, మృత్యుదేవత మానవులకి అనేక విధాలుగా సంకేతాలు ఇస్తుంది. ముందుగా తల్లోని వెంట్రుకలన్నీ ఊడిపోవడం జరుగుతుంది, అదే మృత్యుదేవత కదలిక. ఆపై కళ్ళు ఒక్కొక్కటిగా ఊడిపోయేలాగా చేస్తాడు. ఆ తర్వాత కనులకు దృష్టి తగ్గిస్తాడు. తదుపరి కాళ్ళు చేతులు వణికేలా చేస్తాడు. అదే ఆయన చివరి హెచ్చరిక. జుట్టు రాలటం ప్రారంభం కాగానే భగవంతుణ్ణి ఆరాధించమని, పూర్తి కాలం నియమనిష్టలతో ఉండి ఆయుష్ని పెంచుకోమని, ఇహం నందు చేయవలసిన సమస్త విధులు సుఖాలు పొందమని యమధర్మరాజు తన సంకేతాల ద్వారా తెలియచెప్తాడు. ఇది ఖచ్చితంగా నిజమండి. మనకి మృత్యు ఆసన్నమయ్యే ముందు కొన్ని కళలు కూడా వస్తాయి. సో దేవుడు మనకి, ఆ ఈశ్వరుడు మనకి సంకేతాలు ఇస్తాడు మృత్యు ఆసన్నమవుతుంది అనే విషయాన్ని మనకి తెలియచెప్తాడు అనమాట. ప్లస్ మనకు ఆ మృత్యు గడియలు వచ్చే ముందు మనం ఏదైతే అన్కాన్షియస్లోకి వెళ్తామో, ఆ అన్కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు మన జీవితం పుట్టుక నుంచి మనం ఎండ్ అయ్యేంత వరకు, అంటే మనం ఆ స్టేజ్లో ఉన్నంత వరకు కూడా మనకి జీవితాన్ని మొత్తాన్ని ఒక్కసారిగా చూపిస్తాడు. చూపించి మనల్ని శాశ్వతంగా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది నిజమండి. దీని తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్.